మీకు ఒకటి వివరణ ఇవ్వదలుచుకున్నాను. రెండు పార్టీలు కలిపి ఒక దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. ఒక ఐదేళ్ల బిడ్డని, అంటే జనసేన అనే బిడ్డని కొడుతున్నారంటే ఆ ఇద్దరు కంసులకి భయం ఉంది. జనసేన అనే కృష్ణుడు అంటే, కృష్ణుడు ఒక కంసుని ఎదిరించాలి. ఇక్కడ మన కురుక్షేత్రంలో ఇద్దరు కంసులు కొట్టాలి. టీడీపీతో జతగడ్డానికి నాకేం పిచ్చేయండి. సైకిల్ చైన్ తెగిపోయి చాలా సంవత్సరాలు అయిపోయింది వాళ్ళకి. ఇప్పుడు సైకిల్ చైన్ లేకుండా సైకిల్ ఎక్కడికి వెళ్తే అక్కడే దొక్కుతుంది, అక్కడే ఉన్నారు. మహా వాళ్ళకి తిరిగిన ఫీలింగ్ అది, కష్టపడుతున్న ఫీలింగ్ అంటే స్టాండ్ వేసుకుని తొక్కుకోమండి. సైకిల్ చైన్ లేని సైకిల్, ఆ ఉన్న సైకిల్ చైన్ మనం ఎప్పుడు తెంపేశాం? 2018లో వాళ్ళ అవినీతిని చూసి తెంపేసి పక్కన పెట్టాం. తూర్పుగోదావరి జిల్లాలో కూడా చాలా మంది తెలుగుదేశం నాయకులు మాట్లాడే పిచ్చి పిచ్చి మాటలు దృష్టికి వస్తున్నాయి. జాగ్రత్త, మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. తెలుగుదేశం నాయకులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. నేను తాటి మనిషికి మర్యాద ఇచ్చేవాడిని, గౌరవం ఇచ్చేవాడిని. తను గురించి చెప్తున్నాను, పిచ్చి వాగుళ్ళు ఆపేయండి. ఫస్ట్ ఒక్కొక్కరు గుర్తుపెట్టుకోండి, అవసరమైతే తాట దిశ కింద గుర్తుపెడతాను. జాగ్రత్త, పిచ్చి పిచ్చి వాగుళ్ళు వాకండి. మీరు మీకేంటి, మీకు బానిసగిరి చేయడాకున్నావా? మీకు ఎంతకాలం తెలుగుదేశం కానీ పల్లకీలు మోస్తాం? ఎంతకాలం జగన్మోహన్ రెడ్డికి పల్లకీలు మోస్తాం? మోసింది చాలు. బయటికి కొత్త తరం రావాలి, కొత్త రక్తం రావాలి రాజకీయాల్లో. కానీ నేను తప్పన పడతా, నువ్వు వెళ్ళి తెలుగుదేశం మొన్నదాకా తెలుగుదేశం నాయకులు, నువ్వు వైసీపీ అని పిచ్చి వాగుళ్ళు వాగుతా ఉన్నావు. వాగుడనే పదం కూడా నేను మాట్లాడను, నేను సంస్కారం కూడా కాదు. కానీ మా జనసేన క్యాడర్ ని మీరు పదే పదే ఆత్మస్థైర్యం దెబ్బతీస్తుంటే నా భాష మొత్తం మార్చుకోవాల్సి వస్తుంది. ఇద్దరు నాయకులకి చెప్తున్నాను, తెలుగుదేశం నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.